హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము గోంగూరతో టమాటో ఆనియన్ గోంగూర వేసి కట్ చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు చిటపటలాడాలి. కాస్త జీలకర్ర, అలాగే మనము ఇక్కడ 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చేసుకోవాలి. చిదిమి పెట్టుకోవాలి, వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ ఉంటే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ని బాగా దోరగా అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు కాస్త పసుపు, ఒక పెద్ద టమాటో వేస్తున్నాను. అది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు ఇష్టము కొంచెం పులుపు తినేవాళ్ళు అని అనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోంగూర పెద్దగా పులుపు ఉండే గోంగూరని తీసుకోలేదు, తెల్ల గోంగూరని తీసుకున్నాను. ఇప్పుడు టమాటా కాస్త వేగాక ఈ తెల్ల గోంగూర కొత్తిమీర కలిపి 2 పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం పైకి కిందకి కలుపుకుందాము, ఎందుకంటే ఆనియన్ టమాటో అంతా ఈ ఆకుకూరలో బాగా కలవాలి కదా. అప్పుడే మనకి అంతా కలిసి ఉడికితేనే ఏదైనా టేస్ట్ ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని గరిట ఒక మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేయాలి. ఈ విధంగా మొత్తము ఇలా వేగిపోవాలన్నమాట. అంటే వాటర్ లేకుండా అందులో ఉండే ఆకుకూరలో టమాటోలో ఉండే వాటర్తోనే మనకు కర్రీ అవ్వాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం కూడా రుచికి సరిపడా, అలాగే కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి. ఇది మన ఇష్టం అండి. మనకి ఫ్లేవర్ కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఇప్పుడు గరిటతో ఇలా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా మనము ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఇలాగే ఉంచేయండి. ధనియాల పొడి, వేపిన ధనియాలు పొడి చేసుకున్న పొడిని వేసాను. చూసారు కదా ఎంతో చక్కగా బాగా చాలా నీట్గా బాగా వచ్చిందండి కర్రీ అనేది. వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అది పక్కన పెట్టేసుకొని ఆలు ఫ్రై చేస్తున్నాను. ముందుగా 1-3 స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయి, వెల్లుల్లి పైరెప్పలు, కరివేపాకు అన్నీ వేసేసుకోండి. ఇవన్నీ కూడా చిటపటలాడనివ్వండి. ఇలా అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆలు కొంచెం ఉప్పు వేసి అందులో వేసుకోండి. ఆ ఆలుని ఆ వాటర్లోంచి తీసి ఇక్కడ వేసుకొని 1-3 స్పూన్లు నిమ్మకాయ పిండుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆలు చాలా స్వీట్ వస్తుంది. ఆ స్వీట్ రాకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే మనము కొంచెం 3-4 చుక్కలు నిమ్మరసం వేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా వేగుతాయి. అందుకోసమే నిమ్మరసం వేస్తున్నాము.
లేకపోతే ఈ స్వీట్గా ఉండే పొటాటోస్ అండి ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటాయి. కాస్త ఒక చిటికెడు పసుపు ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మరీ సన్నగా పెట్టేసామనుకోండి అది అడుగున అడుగంటుతూ మాడుతూ ఎలా అంటే అలా అయిపోతుంది. అదే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. ఆలు ఎప్పుడు కూడా పిల్లలు కరకర ఉంటే బాగా ఇష్టపడతారు. ఈ విధంగా కలుపుకుంటూ మనము దీనిని వేపుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో మనము ధనియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కారం కూడా కొద్దిగా వేసుకుందాము. సాల్ట్ మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటాం కదా, కారం వేసుకున్నాక ధనియాల పౌడర్ వేసుకున్నాక దీనికి సరిపోకుండా ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, అయిపోయింది మన ఆలు ఫ్రై అనేది. ఎంతో చక్కగా ఇప్పుడు మనము అన్నంలోకి రెండింటితో చాలా నీట్గా అన్నం అనేది తినేసేయచ్చు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.